ఈరోజు మన తెలుగు క్లాస్లో మన లెసన్ విరామ చిహ్నాలు వాటి గురించి నేర్చుకున్నాం. ఓకేనా? విరామ చిహ్నాలు. విరామ చిహ్నాలు అంటే ఫుల్ స్టాప్లు, కామాలు ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే యూజ్ చేస్తాం. వాటిని అన్నింటినీ ఏమంటారంటే విరామ చిహ్నాలని అంటారు. మనం రాసే విషయం చదివే వారికి సులభంగా అర్థం కావాలి, అప్పుడే మనం ఏం చెప్పదలచమో వారు తెలుసుకునే వీలుంటుంది. అంతే కదా, మనం రాసేది కరెక్ట్గా ఉంటేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. అక్షరాలు పదాలుగా, పదాలు వాక్యాలుగా మారుతాయి. వాక్యంలో తగిన విరామ చిహ్నాలు ఉంచినప్పుడే భావం చక్కగా తెలుస్తుంది. ఓకేనా? ఏదైనా సెంటెన్స్లో మనం ఆ విరామ చిహ్నాలు ఉంచినప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. వాక్యంలో ఉంచవలసిన కొన్ని విరామ చిహ్నాలను గురించి తెలుసుకుందాం. అయితే విరామ చిహ్నాలు ఎన్ని రకాలు, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? కామ. దీనిని కామ అంటారు. పక్కన ఉన్న పదాలతో అన్వయం కలిగి కూడా కొంతసేపు నిలవవలసిన చోట ఈ గుర్తులను వాడతారు. అయితే ఒకేలాంటి అదే పక్కన పదాలను, లైక్ ఎగ్జాంపుల్ చూడండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఆకాశంలో సంబంధించిన వస్తువులే, అదే ఆకాశంలో సంబంధించినవే. కానీ మనం విడివిడిగా ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క దాన్ని విడమర్చి చెప్తున్నాం. సో అలాంటి టైంలోనూ కామ యూజ్ చేస్తారు, ఒక పదం తర్వాత ఇంకో పదం వచ్చేలాగా. ఓకేనా? అలాగే ఒక నిమిషం ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత ఒక నిమిషం ఆగి ఇంకో సెంటెన్స్ మొదలెడతాం కదా, అలా మొదలెట్టినప్పుడు కూడా ఈ కామ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ అర్ధ బిందువు. అర్ధ బిందువు అంటే ఒక వాక్యంలో రెండు సమాపాక క్రియలు ఉన్నప్పుడు వాడాలి. ఉదాహరణ, నీటిలో బేళ్ళు తెలుసు, నీటిలో బెండ్లు తెలుసు కానీ బండలు తెలియవు. ఓకేనా? నీటిలో చిన్న చిన్న రాళ్ళు తెలుస్తాయి కానీ పెద్ద పెద్ద రాళ్ళు తెలుస్తాయా? అసలు నీళ్ళే తెలియవు ఫస్ట్, అంత పెద్ద పెద్ద రాళ్ళు వేస్తే. ఓకే, నెక్స్ట్ వన్ బిందు అంటే డాట్. అది ఎక్కడ యూజ్ చేస్తాం? సంపూర్ణ వాక్యము చివర ఈ గుర్తును వాడాలి. అయితే మొత్తం ఆ వాక్యం అంతా, సెంటెన్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫుల్ స్టాప్ పెడతాం, అవునా? అలాంటి దిక్కున ఈ బిందువు అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రశ్నార్థకము అంటే క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? ఏదైనా క్వశ్చన్స్ వేసినప్పుడు, ప్రశ్న వేయినప్పుడు వాక్యము చివర ఈ గుర్తు ఉపయోగించవలెను. ఉదాహరణ, ఎవరక్కడ, నీ పేరేంటి, ఇలా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ రాగచిహ్నము. రాగచిహ్నం దేనికి యూజ్ చేస్తాం? ఆశ్చర్యము, దుఃఖము అంటే ఎక్సైట్మెంట్, బాధ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ రాగచిహ్నము యూజ్ చేస్తాం. అంటే మనకి ఎవరైనా సడన్గా ఎక్సైట్మెంట్, అదే హ్యాపీగా ఎక్కువ ఎక్సైట్మెంట్ అయిపోతాం కదా అలాంటి న్యూస్ చెప్పినప్పుడు, లేకపోతే ఎవరైనా ఏదైనా బాధాకరమైన విషయాలు చెప్పినప్పుడు మనం సడన్గా ఈ చిహ్నాలని, అలాంటి వాక్యాల దగ్గర ఈ చిహ్నాలని మనం యూజ్ చేస్తాం. ఉదాహరణకు, రామా రామా నేనే పాపము ఎరుగను, రామా రామా నేను ఏ పాపము ఎరుగను, అయ్యో ఇది నమ్మగలమా, ఇది నిజమేనా అని, అంటే ఆశ్చర్యం అన్నమాట. ఫస్ట్ వన్ దుఃఖము, నెక్స్ట్ వన్ ఆశ్చర్యం, ఈ రెండు దిక్కున ఇది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ అనువాద చిహ్నము అంటే ఇతరుల మాటలను, సామెతలను తెలిపినప్పుడు వానికి రెండు వైపులా ఈ గుర్తులు ఉంచాలి. లైక్ ఉదాహరణకు, స్వాతంత్రం నా జన్మ హక్కు అన్నాడు తిలక్. అంటే ఎవరైనా చెప్పిన మాటలు మళ్ళీ మనం రిపీట్ చేస్తాం, గోల్డెన్ వర్డ్స్ ఉంటాయి కదా అలాంటి వర్డ్స్, అంటే పర్టికులర్గా ఆ వర్డ్ ఒకటి హైలైట్ అవ్వాలి అంటే అనువాద చిహ్నాలని యూజ్ చేస్తాం. లేదంటే ఏదైనా సామెతలు చెప్పినప్పుడు అలాంటి దిక్కున ఈ అనువాద చిహ్నాలు మనము యూజ్ చేస్తాం. ఈ విరామ గుర్తులను కేవలం రాసేటప్పుడే కాక చదివే సమయంలోనూ వాడాలి. ఎదుటివారు చదవడానికి, వినడానికి ఎంతో సులభంగా ఉంటుంది. అంతే కదా, విరామ చిహ్నాలని మనం రాసేటప్పుడే కాదు చదివినప్పుడు కూడా యూజ్ చేయాలంట. అంటే చదివినప్పుడు యూజ్ చేయడం అంటే కామ, పులి స్టాప్ అని అనడం కాదు. ఎక్కడైతే కామాలు, పులి స్టాప్లు ఉన్నాయో మనం అక్కడ ఒక నిమిషం, ఒక సెకండ్ ఆగి నెక్స్ట్ వర్డింగ్ స్టార్ట్ చేయాలి. అంటే ఈ విరామపు గుర్తులను కేవలం రాసేటప్పుడే కాక పక్కన ఏముంది, కామ ఉంది, నేను ఆగాను ఒక నిమిషం, ఆగి చదివే సమయంలోనూ వాడాలి. అంతే కదా, నేను ఎలా చదివాను, ఈ విరామపు గుర్తులను కేవలం రాసేటప్పుడే కాక చదివే సమయంలోనూ వాడాలి. ఇలా చదివినప్పుడు కూడా యూజ్ చేస్తే వినే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.